ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు వ్యక్తిత్వాల గురించి ఒక్కసారి చెబుతా. ఒకటి, ఆ దివంగత నేత వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ గారి గురువు వెంకటప్ప గారి గురించి చెప్తా. ఆయన ఒక బీసీ కులం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి పాఠాలు చెప్పిన గురువు. ఆయన వడ్డర కులస్తుడు, బీసీ కులం. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని, ఆ దివంగత నేత మా పులివెందుల నియోజకవర్గంలో మా పులివెందులలో ఆయన పేరు మీద వెంకటప్ప మెమోరియల్ అని చెప్పి స్కూల్ పెట్టాడు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ స్కూల్లో ఇవాళకి కూడా దాదాపుగా 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటా ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గర నుంచి ఫీజులు తీసుకోవడం లేదు. ఉచితంగా వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తా ఉన్నారు. ఆ స్కూల్ వ్యవహారాలు సాక్షాత్తుగా నా భార్య భారతి నడుపుతా ఉంది ఆ స్కూల్. పులివెందుల్లో నా భార్య నడిపే ఆ స్కూల్ పేరు వెంకటప్ప మెమోరియల్ స్కూల్. ఆ స్కూల్ పేరు ఇది ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు బీసీల వల్లే అధికారంలో ఉన్నాను అని చెప్పి, అధికారంలో ఉన్నాడు అని చెప్పి బీసీలను కరేపాక్గా వాడుకుంటా ఉన్న ఈ మనస్తత్వం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు గట్టిగా అడగండి, ఏ బీసీ నాయకుడి పేరు మీద తన జోబులో నుంచి ఒక్క పైసానే ఖర్చు పెట్టాడా అని చెప్పి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఒక్క పైసా అన్నా, ఒక్క బీసీపీ బీసీ నాయకుడి పేరు మీదైనా జోబులో నుంచి కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇక్కడ. ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వెనుకబడ్డ తరగతుల వారికి రాజ్యాంగపరమైన పదవులు కోటికో లక్షకో ఎప్పుడో ఒకసారి ఒక పదవి వస్తుంది. రాజ్యాంగపరమైన పదవులు రావాలి అనంటే, నిజంగా ఈ వెనకబడిన తరగతుల వారికి రావాలి అనంటే అది ఏ లక్ష మందినో ఒకరికి రావచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఈ వెనకబడిన తరగతులను ప్రోత్సహించే కార్యక్రమం చేస్తారు, చేతనైతే సహాయం చేస్తారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇతరు బీసీలకు హైకోర్టు జడ్జీలుగా అవకాశం వస్తే వారిని అసమర్థులుగా, అవినీతిపరులుగా ఆరోపణలు చేసి వారికి ఆ పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటూ రాసిన లేఖను జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆ లేఖను మీడియాకు చూపిస్తూ జస్టిస్ ఈశ్వరయ్య గారు చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చెప్పాడు. ఆ లేఖను సాక్షాత్తుగా చూపిస్తూ మీడియాకు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి, ఇది బీసీల మీద నా ప్రేమ. ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు తాను చేసింది తప్పు అని, బీసీల పట్ల తాను చేసింది తప్పు అని చెప్పి లంపకాయలు వేసుకున్న పరిస్థితులు ఈ రోజుకి లేవు. ఇంతటి తప్పులు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఎన్నికల హామీలు నెరవేర్చాలని మత్స్యకారులు అడుగుతుంటే
ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు, హామీలు నెరవేర్చండి అని చెప్పి మత్స్యకారులు అడుగుతా ఉంటే, ఎవరైనా బీసీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఆ అడుగుతా ఉన్న మత్స్యకారుల వైపు ఏమెత్తి తోలు తీస్తా కబడతారని చెప్పి ఎవరైనా అంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. నేను మీ ప్రాంతంలో రోడ్లు కూడా వేయము అని ఇదే పెద్ద మనిషి సిగ్గు లేకుండా బీసీలను తిడుతూ మీరు జనవరిలో బెదిరించారు. మీరు జూన్లో నాయి బ్రాహ్మణ్ని బెదిరించాడు, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోయి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తోక జాడిస్తే కత్తిరిస్తారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.